కుక్ ఎవ్రీడే. ఇప్పుడు మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ధనియా పొడి, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, గరం మసాలా పౌడర్, కొబ్బరి పొడి, కొత్తిమీర, మెంతికూర, పచ్చిమిర్చి, ఆనియన్, శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్, ఇంకా ఆయిల్. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం ఎలాగో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. పాన్ వేడైన తర్వాత ఇందులో తగినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. మనం చేసేది చికెన్ కర్రీ అంటే కొంచెం గ్రేవీ ఉండాలి కాబట్టి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువే పడతాయి. 2 లేదా 3 ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా వేగుతాయి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, మెంతికూర వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేయాలి. కొంచెం కొత్తిమీర. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత ఇందులో కారం వేసుకోవాలి, అలాగే తగినంత ఉప్పు కూడా. నేను 2 మిక్స్ చేసి వేస్తున్నాను. ఇందులో మనం కారం 2 టేబుల్ స్పూన్ వేసినట్టయితే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే కరెక్ట్గా ఉంటుంది. దీనిపైన కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద కొద్దిగా ధనియాల పొడి వేసి కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి పెరుగు కూడా వేసేయాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టాలి. టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలపాలి. ఇప్పుడు దీని మీద ముందుగా మనం శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి వస్తుంది అంటే
ఉడికింది అనే అర్థం అన్నమాట. అలాగే మనం ముక్కు కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేస్తే ఆ స్మెల్ బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుక్ ఎవ్రీడే.